జేబులు కొట్టే దొంగలు ఉన్న నేటి సమాజంలో రోడ్డుపై దొరికిన పర్సును బాధితునికి అందజేసే నిజాయితీ పరులు సైతం ఉన్నారని నిరూపించాడు పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో బిల్ కలెక్టర్ గా పనిచేస్తున్న సింగారపు శ్రీనివాస్. రోడ్డుపై దొరికిన 10,000 పైచిలుకు రూపాయలను పోగొట్టుకున్న వ్యక్తికి అందజేసి నిజాయితీని చాటుకున్న సింగారపు శ్రీనివాస్ ను పలువురు అభినందించారు. రోడ్డుపై దొరికిన పర్సు బాధితునికి అందజేసి తన నిజాయితీని చాటుకున్నాడు పెద్దపల్లి మున్సిపల్ బిల్ కలెక్టర్ సింగారపు శ్రీనివాస్. వివరాల్లోకి వెళ్తే, పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో బిల్ కలెక్టర్గా పనిచేస్తున్న సింగారపు శ్రీనివాస్కు ఆదివారం మధ్యాహ్నం పెద్దపల్లి పట్టణంలోని పెద్ద మసీదు నుండి జెండా చౌరస్త వైపు వెళ్లే మార్గంలో రోడ్డుపై పడి ఉన్న పర్సు దొరికింది. పర్సు దొరికిన విషయం మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్కు చెప్పాడు. ఆరాతీయగా పెద్దపల్లి పట్టణ పరిధిలోని చందపల్లి గ్రామానికి చెందిన నెత్తెట్ల చంద్రయ్య తన పర్సు పోగొట్టుకున్నట్టు తెలిసింది. పెద్దపల్లి పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ హబీబ్ రెహమాన్ చేతుల మీదుగా చంద్రయ్యకు 22,000 రూపాయల నగదుతో పాటు పర్సును అందజేశారు. ఈ సందర్భంగా చంద్రయ్య మాట్లాడుతూ తనకు పర్సు అందజేసిన మున్సిపల్ సిబ్బంది శ్రీనివాస్కు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే మున్సిపల్ సిబ్బంది సతీష్ మాట్లాడుతూ పర్సు దొరికిన విషయం మున్సిపల్ కమిషనర్కు చెప్పి హెడ్ కానిస్టేబుల్ హబీబ్ రెహమాన్ చేతుల మీదుగా పోగొట్టుకున్న చంద్రయ్యకు అప్పగించి తన నిజాయితీని చాటుకున్న మున్సిపల్ బిల్ కలెక్టర్ సింగారపు శ్రీనివాస్ను అభినందించారు. నా పర్సు ఏంది మున్సిపాలిటీ ఇబ్బంది, నా పర్సాలకు దొరికితే నాకు తెచ్చిచ్చారు, నాకు ధన్యవాదాలు. ఎక్కడ పోయింది ఏడవింది అనేది నాకు ఏం తెలియదు. వాళ్ళు పర్సన్ కార్డు దొరికిందని వాళ్ళని పోలీసు సిబ్బందితో నాకు ఇచ్చారు, జరిగింది, ధన్యవాదాలు. చందపల్లి నివాస్ అయినటువంటి నెత్తెట్ల చంద్రయ్య గారి పర్సు మజీద్ నుండి జెండా చౌరస్తా మధ్యలో ఆయన వ్యక్తిగత పనుల నిమిత్తం రాగా పర్సు పడిపోయిన జరిగింది. అట్టి పర్సును మా తోటి బిల్ కలెక్టర్ సింగారపు శ్రీనివాస్ గారికి దొరకడం జరిగింది. దాన్ని మా కమిషనర్ గారికి ఆకుల వెంకటేశం గారికి విషయం తెలియజేయగానే సంబంధిత వ్యక్తిని తెలుసుకొని వారికి ఈరోజు పోలీస్ స్టేషన్ పరిధిలో హెడ్ కానిస్టేబుల్ గారి ఆధ్వర్యంలో పర్సు అందజేయడం జరిగింది. అట్టి చంద్రయ్య గారికి మా పెద్ద మన చందపల్లి అయినటువంటి నాకు తెలిసిన వ్యక్తే, ఆయనకు నాకు తెలియగానే శ్రీనివాస్ గారిని పిలిచి స్థానిక పోలీస్ స్టేషన్లో వారికి పర్సు అందజేయడం జరిగింది. దీన్ని సంబంధించినటువంటి సహకరించిన మీడియా మిత్రులకు అలాగే పోలీస్ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు చేయడం జరుగుతుంది మున్సిపల్ సిబ్బంది తరఫున. ఈ కార్యక్రమంలో మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ కె రామ్మోహన్ రెడ్డి, సతీష్, అంబాల చిన్న తదితరులు పాల్గొన్నారు.